రవి ప్రకాష్ శ్రీకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏదైతే చెందాల్సినటువంటి చట్టం ప్రకారం ఇవన్నీ కూడా యాక్ట్ బేస్డ్ అధ్యక్ష, ఇదేదో మ్యాండేటరీ కాదు, ఇది స్టాట్యూటరీ. ఇది స్టాట్యూటరీ నిబంధనలు కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అలానే ఎస్ఎఫ్సి మరి గత 5 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. కేంద్రంలో ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి 14 ఆర్థిక సంఘం 15 ఆర్థిక సంఘం ఎట్లాగైతుందో, ద సేమ్ ప్యారలల్ గానే రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. త్రూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రాంట్స్ కూడా గ్రామ పంచాయతీలకి వాటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే వాటర్ కలెక్షన్ ఛార్జెస్ లో కూడా 10 రూపీస్ వెళ్తుంది అధ్యక్ష, అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను స్ట్రైట్ గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, నిజంగా ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలు విడుదల చేసి ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు ఎందుకు రోడ్ల పైన అడుక్కునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష? ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ యొక్క 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీలకు సంక్రమించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యేటట్లుగా ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలని వారి ఆవేదనని ఖచ్చితంగా ఇది తెలుసు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది, ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్లోకి వెళ్ళినాయి, కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇది సత్యం అధ్యక్ష. ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగపండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేవు. ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ అవర్ కాదు అధ్యక్ష, దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక 4-5 గంటల సెషన్ జరగాలి అధ్యక్ష. అలాగే ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నాను మన స్పీకర్ గారి ద్వారా, ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి, దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ ప్రయత్నంలో ఉన్నాం అదే గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా. 2019 నుండి 2024 ఇప్పుడు దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14 ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2336 కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్. టోటల్గా 7586 కోట్లు పడ్డాయి. కానీ అందులో 2285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని, ఎవరు అనుమతి తీసుకోలేదు, వాళ్ళ ఇష్టారాజు వాళ్ళు తీసేసుకున్నారు, అడిగేవాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు తీసేసుకున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ, నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు సందేహం మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నా అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద. అలాగే ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష. అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష. కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి అధ్యక్ష, తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి, నిధులు విడుదల కాబడే అధ్యక్ష. దీంట్లో ఇంకా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం. విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ సార్, విల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్.
అలాగే మనకి పంచాయతీలు నిధులు పర్ క్యాపిటల్ గ్రాంట్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ సెనరీ ఛార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి ఏం చేయాలి విడుదల జరిగేటట్లు వీల్ ఇనిషియేట్ ద యాక్షన్ అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాండ్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష, వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష, ఈ డిలే ఇస్ అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించిన రివ్యూ చేసాం అధ్యక్ష, ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది, ఇట్స్ త్రీ టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందో, స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో, ప్రొటెక్షన్ ఉందో, పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతూ ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను. నిన్న మా అధికార పెద్దలందరితో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంది అధ్యక్ష. అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి, డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ ఆఫ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష, సకాలానికి పంపించేస్తూ ఉంది. కానీ ఒక కొన్ని కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ బై ద స్టేట్ గవర్నమెంట్, అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు. మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి, అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి. అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలే సార్ అధ్యక్ష. అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను, మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.